తినిపిస్తుంది చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ ఎపిరియన్స్ ఏంటంటే, నేను తలపేసుకుని ఇక్కడ మాట్లాడదామని కూర్చుండే. అసలు మామూలుగా అయితే ఇంట్లో చాలామంది ఉన్నారు చూస్తారు, కానీ ఎవరు వద్దంట, ఏం చేసేస్తున్నారా అనేది. అసలు ఆ తలుపు దగ్గర ఏడుస్తూనే ఉన్నాడని సర్లే అని తీసుకొచ్చాను. ఇంక ఇప్పుడు మాత్రం నన్ను ఏం మాట్లాడనివ్వట్లేదు. ఏడుస్తున్నాడు ఫోన్లో, జాలిపడి తీసుకొచ్చాను. చూడండి, నాకు చుక్కలు చూపిస్తున్నాడు ఇప్పుడు. ఈరోజు రెసిపీ అయితే ఏంటంటే, శనగపప్పుతో రెండు వెరైటీలు చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే చాలా ఈజీ రెసిపీస్, రెసిపీస్ ఏం పెద్ద కష్టమైన రెసిపీస్ ఏం కాదు, కానీ అవి కాంబినేషన్ తెలుసో తెలియదో అందరికీ అని చెప్తున్నాను. చాలా ఈజీగా ఉంటాయి, చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు స్పైసీగానే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఈరోజు వీడియోలో అయితే కొబ్బరికాయ శనగపప్పు కర్రీ ఒకటి, ఇంకొకటేమో పచ్చడి కూర శనగపప్పు కర్రీ ఒకటి. ఈరోజు రెండు రెసిపీలు అవి, చాలా టేస్టీగా చాలా కమ్మగా చాలా బాగుంటాయి, ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై మమ్మీస్ ఛానల్ అని చెప్పు. ఎవరు చేయట్లేదు బుడ్డి, నువ్వు చెప్తే చేస్తా చెప్పు చెప్పు. సబ్స్క్రైబ్ మై మా ఆఫ్ చేయకూడదు. సబ్స్క్రైబ్ మాను 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 అన్నిటి అందు అమ్మా అని మాటలు అన్ని అద్దాలు ఉంటాయి. నువ్వు అమ్మా అని బుడి మాను, మా అంటావు కదా మాను, ఫాస్ట్గా మా మా నీ డ్రెస్ చూపిద్దాం. ఇదిగో మా బుడ్డీగారి డ్రెస్ మీద ఏంటిది ఏంటిది, జిరాఫ్ జిరాఫ్ అండ్ ఏంటిది బ్లూ టీషర్ట్, చిచి బ్లూ నిక్కర్ అండ్ వైట్ టీషర్ట్ మా వుడ్డి గారి అవుట్ ఫిట్. మగపిల్లలకి చాలా బాగుంటుంది అండ్ వైట్ కాంబినేషన్. ఓకే, ఇంక వీడియో నన్ను చూపించట్లేదు. బాయ్ 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 బాయ్. వాచ్ ద వీడియో అండ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సబ్స్క్రైబ్ పోలే అన్న వుడ్డి నోరు చూడు, వదిలేసుకుని చిచ్చి మన ఫస్ట్ రెసిపీ శనగపప్పు కొబ్బరి కూర. దీనికోసం అని చెప్పి మనం ఒక చిన్న గ్లాస్తో నేను శనగపప్పు తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ అయితే బాగా వాష్ చేసేసుకోండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు శనగపప్పుకి ఒక మూడు గ్లాసులు వాటర్ పోసుకోండి. మీరు కుక్కర్లో వండుకున్నట్టయితే ఇదే కర్రీ రెండు గ్లాసులు వాటర్ పోసుకుని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది. నేను ఈ మట్టి పాత్రలో వండుతున్నాను కాబట్టి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. మొత్తం ఎసరంతా కూడా ఇలా మనకి దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకుంటే చూడండి, మనకి అలా కొంచెం పలుకు ఉండాలన్నమాట. మొత్తం పేస్ట్లో ఉడికిపోతే బాగోదు, సో చిన్న పలుకు ఉండాలి. అలా ఉడికిన తర్వాత మనం ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను, ఒక కొబ్బరి కంప్లీట్గా ఒక కొబ్బరికాయ కూర ఇలా తీసుకుని మీరు వేసుకోవాలి. ఇందులో వేసిన తర్వాత కొంచెం పసుపు, ఒక పావు స్పూన్ పసుపు, దానికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ ఉండదు కదా. ఈ బియ్యం కొంచెం, జస్ట్ మీకు డౌట్ ఉంటే జస్ట్ కొంచెం చూడండి, నేను చాలా తక్కువ వేస్తున్నాను. అంత వాటర్ పోసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోండి. మనకి చాలా పొడిగా ఉండాలన్నమాట ఈ కర్రీ, సో మూత పెట్టుకుని సిమ్లో పెట్టండి. సో ఇప్పుడు తీసి చూడండి, మనకి కర్రీ ఇలా చాలా పొడి పొడిగా ఉండాలి, అప్పుడే చాలా టేస్ట్ బాగుంటుంది. చాలా కమ్మగా కూడా ఉంటుంది కర్రీ, ఎందుకంటే శనగపప్పు చాలా కమ్మగా ఉంటుంది, కొబ్బరి కూడా కమ్మగా ఉంటుంది కదా. ఇప్పుడు దీని తాలింపు కోసం అని చెప్పి మనం తాలింపు సరుకులను తీసుకోవాలి. వెల్లుల్లి రంబులు, అలాగే జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి. నేను ఇది ఇంకా కమ్మగా ఉండడం కోసం నేనైతే దీన్ని నెయ్యితో తాలింపు పెడుతున్నాను అనమాట. చాలా బాగుంటుంది, నెయ్యితో తాలింపు పెట్టుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. సో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇందులో మనం చెప్పుకున్న తాలింపు దినుసులన్నీ వేసుకోండి. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రమ్మలు, అలాగే కరివేపాకు, అన్నీ కూడా మనం తాలింపు ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పులో వేసేసుకుని కలిపేసుకుంటే మన శనగపప్పు కొబ్బరికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా కమ్మగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు.
చాలా కమ్మగా ఉంటుంది, చాలా పొడిపొడిలాడుతూ బాగుంటుంది అన్నమాట. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది కదా కర్రీ. సో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎప్పుడు మరీ స్పైసీగా కాకుండా ఒకసారి ఇలా కమ్మగా ట్రై చేయండి కర్రీ, చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ కర్రీ వచ్చేసి శనగపప్పు బచ్చలి కూర. ఇది చాలా ట్రెడిషనల్ కర్రీ అండి. దీనికోసం అయితే నేను ఒక చిన్న గ్లాస్ శనగపప్పు తీసుకుని, దీన్ని ఉడికించడం కాదు, ఫస్ట్ అయితే 1 అవర్ ముందే ఇలా వాటర్ పోసేసుకొని మనం కర్రీ వండుకోవడానికి 1 అవర్ ముందే ఇలా నానబెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బచ్చలి కూరని బాగా ఇలా పురుగులు లేకుండా సరిగ్గా చూసుకుని వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక బాండి పెట్టి అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 పావు స్పూన్ మినప్పప్పు, 1 పావు స్పూన్ ఆవాలు, 1 పావు స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 4-5 ఎండుమిర్చి, 1-7 వెల్లుల్లి రంబలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇది కూడా చాలా కమ్మగా ఉంటుంది, బచ్చల కూర చాలా హెల్దీ కాబట్టి ట్రై చేయండి, చాలా కమ్మగా బాగుంటుంది అన్నమాట. ఇది చాలా ట్రెడిషనల్ కర్రీనే, పాత రెసిపీ అన్నమాట ఇది. ఇందులో 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. మనకి తాలింపంతా కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత చూడండి, మనం నానబెట్టుకున్న శనగపప్పు 1 అవర్ నానింది కదా, సో క్వాంటిటీ కూడా పెరుగుతుంది. మనకి నానిన తర్వాత శనగపప్పుని 1 అవర్ ముందే నానబెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పు వేసుకుని ఒకసారి ఇందులో మనం డైరెక్ట్ తాలింపులో వేసేసుకోవడమే. సరిపడ ఉప్పు, 1 పావు స్పూన్ పసుపు వేసుకుని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఇందులో వాటర్ ఏం పొయ్యాం ఈ కర్రీలో, కాబట్టి జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు అంతా కూడా కొంచెం మగ్గి వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి చిన్నగా కలర్ చేంజ్ అయింది చూడండి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట శనగపప్పుని. ఇప్పుడు మనం శనగపప్పు 5-10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం బచ్చల కూరని నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకోండి. మనం బచ్చల కూరను కూడా ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో మనం మూత తీసుకుని 2-3 సార్లు ఫ్రై చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి బచ్చల కూర అది బాగా మగ్గాలి కదా, కాబట్టి మూత పెట్టుకుని మగ్గించుకోండి, అలాగే లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి కర్రీని. సో చూడండి, మనకి బచ్చల కూర అంతా కూడా ఇలా సాఫ్ట్గా అయిపోవాలి. బచ్చల కూర మనం చేతితో టచ్ చేసి ఇలా నొక్కి చూడండి, సాఫ్ట్గా ఉండాలన్నమాట. లేదంటే మనకి ఆకుకూర సరిగ్గా ఉడకలేదనుకోండి, మనకి అరగదన్నమాట. సో మంచిగా అది కుక్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుని తీసేసుకుంటే మన బచ్చలి కూర శనగపప్పు కూడా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి, 2 కమ్మగా ఉంటాయి, ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.